అయ్యా కేటీఆర్ గారు మీ ప్రోగ్రామ్ చూస్తే నవ్వాలనో ఏడవాలనో అర్థం కావడం లేదు ఒక వైపు ప్రపంచమంతా కరోనా భయంతో వణికిపోతుంటే మీరేమో బాధ్యత లేకుండా దిక్కుమాలిన ప్రోగ్రామ్లు పెట్టి జనాలను జమ చేసుకుంటూ కూసోబడుతున్నారు ఒక్కసారి ఆలోచించండి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీరు జిల్లాల్లో పర్యటించడం సరైందో కాదో ఒక బాధ్యతగల మంత్రి స్థాయిలో ఉండి మీరు చేస్తున్నదేంటి మీలో ఎవరో ఒక్కరికి ఆ మాయదారి అంటురోగం ఉంటే పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి మీ నిర్లక్ష్యం ఖరీదు ఒకసారి ఊహించండి అది ఊహకందనటువంటిది అది ఊహిస్తేనే భయంకరంగా కనబడుతుంది మీకు తెలియదా మీరు వస్తే మీ మంది మార్పులంతో పాటు అమాయక జనం జమైపోతారని ఎందుకు ఇలా చేస్తున్నారో ఏ బుద్ధిజీవి కూడా అర్థం కావడం లేదు ఒక భయంకర విషయం చెప్తా విను ఇటీవల హైదరాబాద్ నుండి ఒక వ్యక్తి ముస్తాబాద్ వచ్చిండు వచ్చి రాగానే ఇరుగుబొరుగు వాళ్ళని కలవడంతో పాటు అదే గ్రామంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు పాపం ఆయనకు మాత్రం ఏం తెలుసు తనకు పాజిటివ్ ఉందో లేదోనని ఆ వ్యక్తి గ్రామస్తులతో పాటు మీ సమీప బంధువు ప్రజాప్రతినిధి అనేటువంటి ఒక వ్యక్తితో కలిసి సన్నిహితంగా తిరిగిండు ఆ ప్రజాప్రతినిధి మొన్న మీరు ముస్తాబాద్ మండలానికి వచ్చినప్పుడు మీతో పాటు రాసుకు పూసుకు తిరిగిండు ఇప్పుడు తీరా చూస్తే హైదరాబాద్ నుండి వచ్చి మీ బంధువును కలిసినటువంటి వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది ఇప్పుడు చెప్పండి పరిస్థితి ఏంటో ఊహించుకుంటే భయమేస్తా లేదు మీ ఆరాటానికి ఆర్భాటానికి ఎంతమంది బలి కావాల్సి వస్తుందో ఆలోచించండి మిమ్మల్ని కలిసిన జనాల ఇళ్లలో పిల్లలు వృద్ధులు వ్యాధిగ్రస్తులు ఉంటే పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి మిమ్మల్ని గుడ్డిగా అభిమానించే జనాలు మీరు వస్తే మీ కళ్ళల్లో పడాలని పరితపించే మీ కార్యకర్తలు కరోనాకు బలైతే బాధ్యులెవరు ఆ కుటుంబాలకు దిక్కెవరు నీకేమన్నా అయితే తెలంగాణ మొత్తాన్ని తాకట్టు పెట్టి చికిత్స చేయించుకుంటావు మరి మామూలు జనాలకు వస్తే ఏం తాకట్టు పెట్టాలి చెప్పు ఇప్పటికే మీ బావ హరీష్ రావు పీఏకు కరోనా పాజిటివ్ అని తేలి సిద్దిపేట మొత్తం ఆగమాగం అయిపోతుంది మన సిరిసిల్ల ప్రశాంతంగా ఉండుడు నీకు ఇష్టం ఉందా లేదా లేక నీకు రాజకీయ భిక్ష పెట్టిన జనాలను నీ నిర్లక్ష్యంతో బొంద పెట్టాలని అనుకుంటున్నావా అసలు మీరు తెలంగాణ సమాజానికి ఇచ్చే సందేశం ఏంటో చెప్పండి మీ మాటలకు చేతలకు పొంతనుండదు ఎవడన్నా మీరు ఎక్కడ అని అడిగితే సిరిసిల్ల అని చెప్పంగానే నవ్వి ఓహో మీది పిట్టలదొర జిల్లానా అని చెప్పి ఎక్కిరియవటరి నిన్ను కొన్ని ప్రశ్నలు జనాలు సంధిస్తున్నారు కేటీఆర్ గతంలో ఎవరి మీద కేసులుంటే ధైర్యంగా ఎదుర్కోవాలని కడిగిన ముచ్చంలాగా బయటకు రావాలని విచారణకు అడ్డుపడు ఎందుకని చెప్పి సత్యహరిశ్చంద్రుని వారసుని లెక్క బిల్లపిచ్చే కదా ఇప్పుడెందుకో గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్ ఇస్తే దాని మీద స్టే తెచ్చుకోబట్టే అని అడగవట్రి సిగ్గుపోతుంది మందిదైతే మంగళవారం మనదైతే సోమవారం అన్నట్లుంది మీ తీరు ఇప్పటికైనా మీ మీద ఏదైనా ఆరోపణ వస్తే ధైర్యంగా ఎదుర్కోండి కడిగిన ముచ్చంలా బయటకు వడండి నిన్ను గెలిపించిన మా సిరిసిల్ల ఓటర్ల ఇజ్జత్ కాపాడండి పిరుకోని లెక్క స్టేలు తెచ్చుకొని నీకు ఓటేసిన సిరిసిల్ల జనాల పరువు తీయకు ఇప్పటికైనా మారు సిరిసిల్ల జనాల పరువు కాపాడు